హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీకి సంబంధించి ఇప్పుడే వెదర్ లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది ఏపీకి తుఫాన్ గండం పొంచి ఉంది దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఏర్పడిన అల్పగఢనం పశ్చిమ దిశగా బయనించి మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించింది ఇది డిసెంబర్ ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారనుంది అక్కడ నుంచి ఉత్తర వాయు దిశగా పయనించి డిసెంబర్ మూడు నాటికి తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని మరింత బలపడి పెను తుఫాన్గా మారుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు డిసెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటుంటానికి ఈ వీడియో కింద ఉన్న అటుగల సబ్స్క్రైబ్ అటెన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందంటుంది వాతావరణ శాఖ దక్షిణ అండమాన్ మలకా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా పయనించి గురువారం నాటికి వాయుగుండంగా మారుతుందని అనంతరం అది వాయు దిశగా కదిలి శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ తుఫాన్ కు మయన్మార్ మిచోంగ్ అనే పేరు పెట్టారు ఈ క్రమంలో డిసెంబర్ ఐదు సాయంత్రానికి చెన్నైకు తీరాన కావలి సమీపంలో అతి తీవ్ర తుఫాన్గా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ అంతేకాదు వచ్చే నెల మూడున నైరుతి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్గా మారి తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఐదో తేదీ సాయంత్రం కాకినాడకు దగ్గరలో తీరం దాటుతుందని కూడా చెబుతున్నారు తుఫాన్ తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా మారుతుందంటున్నారు మరో మెడల్ ప్రకారం డిసెంబర్ ఐదు లేదా ఆరు తేదీల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిస్సా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు ఉత్తర భాగాన తీరం దాటుతుందని ఒక సంస్థ అంచనా వేసింది అయితే డిసెంబర్ మొదటి వారంలో తుఫాన్ తీరం దాటచ్చని ఈ ప్రభావంతో రాష్ట్ర రాబోయే మూడు రోజుల్లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమలో పలు ప్రాంతాల్లో డిసెంబర్ నాలుగు నుంచి ఆరి వరకు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటు వానలు కురుస్తాయంటున్నారు అలాగే నెల్లూరు చిత్తూరు తిరుపతి వైయస్సార్ జిల్లాల్లో మంగళవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూర్లో ఎనభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తిరుపతి జిల్లా సత్యవేడులో అరవై రెండు పాయింట్ ఆరు కడప జిల్లా కోడూరులో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది తిరుపతి జిల్లా గూడూరులో యాభై తొమ్మిది పాయింట్ ఆరు నెల్లూరు జిల్లా రాపూర్లో నలభై మూడు పాయింట్ రెండు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ ఆరు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు కడప జిల్లా వల్లూరులో ఇరవై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు వచ్చే నాలుగు ఐదు ఆరు తేదీల్లో పొలాల్లో పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని కుప్పలను పటిష్టం చేసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని వరి కుప్పలపై బరువులు పెట్టాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు సో ఇదండి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్ ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ